సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆ విద్యార్థిని ఇటీవలే 10th క్లాస్ పూర్తి చేసింది. తన స్కూల్లోనే కాదు మండలంలోనే టాప్ ర్యాంకర్ గా నిలిచింది. ఇంటర్మీడియట్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కాలేజీలో అడుగు పెట్టేందుకు ఎన్నో కలలు కంది. కానీ అనుకోని ఆపద ఎదురైంది. తెల్లారితే కాలేజీలో అడుగు పెట్టాల్సిన ఆ చిన్నారి ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఎవరైనా దయగల దాతలు ఆదుకుంటే తప్ప తిరిగి చదువుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకే ఆ విద్యార్థినికి వచ్చిన కష్టమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాటిచెల్ల గ్రామానికి చెందిన పల్లాల భాస్కర్ రావు, మహాలక్ష్మి దంపతులకు జెన్నిఫర్, స్టీఫెన్ తేజ అనే ఇద్దరు సంతానం. ఒంగోలులో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న భాస్కర్ రావు పేదరికం కారణంగా పిల్లలిద్దరిని తాటిచెర్ల బాలయస్సు హైస్కూల్లోనే చదివిస్తున్నాడు. అయితే ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన జెన్నిఫర్ ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల స్థాయిలోనే టాపర్ గా నిలిచింది. ఇంటర్మీడియట్ లో చేరేందుకు ఉత్సాహంగా పలు కాలేజీలను ఆరాధిస్తుంది. కొత్తగా కాలేజీ జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఎన్నో కలలు కంది. కాలేజీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది కూడా. కానీ ఈ నెల 11వ తేదీన ఉండేట్టుండి నిరసించిపోయింది. కళ్ళు పచ్చపట్టాయి, పొట్ట ఉబ్బిపోయింది, వాంతులు విరోచనాలయ్యాయి. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెలు పగిలే వార్త చెప్పారు. భయంకరమైన కామెర్ల వ్యాధి సోకింది, లివర్ సిరోసిస్ వ్యాధి ముదిరిపోయింది. తక్షణమే హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటాలజీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు మళ్లీ అన్ని వైద్య పరీక్షలు, స్కానింగ్లు తీపించారు. ఈ పరీక్షల్లో లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది, 1% కూడా పనికి రాదు, కంప్లీట్ గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. కాలేయ మార్పిడి చేయాలంటే దాదాపు 25 లక్షలకు పైగా ఖర్చు వస్తుందని అన్నారు. ఇప్పటికే పలుమార్లు రక్త మార్పిడి చేశారు. వీలైనంత త్వరగా కాలేయం మార్చకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. అయితే రెక్కాడితే కాని డొక్కడని భాస్కర్ రావు అందిన కడల్లో అప్పు చేశాడు. ఉన్న ఆస్తిని అమ్మాడు. అయినా డబ్బులు సరిపడగా దాతల వైపు చూస్తున్నాడు. ఎవరైనా సాయం చేసి నా బిడ్డను కాపాడండి అంటూ వేడుకుంటున్నాడు. ఎవరికి తోచిన సాయం వారు చేస్తేనే ఈ బ్రైట్ స్టూడెంట్ బతుకుతుంది. ఈ పాప కోసం ఈ న్యూస్ ను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.